పృథ్వీరాజ్ గారు 40 రోజులు పయనించి మరి ఆయన ఎక్కడి నుంచో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పాపం 45 రోజుల నుంచి అండి 45 రోజుల నుంచి రాష్ట్రం అంతా పర్యటన చేస్తూ, అంటే ఈ తెలుగుదేశం పాలనలో సినిమా యాక్టర్ అందరూ వచ్చేవారు. ఎక్కడ చూసినా సినిమా యాక్టర్లే. కానీ ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలు, దోపిడీ, దొంగతనాలు, అక్రమ కేసులు, రాష్ట్రాన్ని దోచుకోవటం, దాచుకోవటం, ఇవన్నీ చూసి భరించలేక యావత్ సినిమా ప్రపంచం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావాలి, ఆ ప్రజలే మాకు దేవుళ్ళు, ఆ ప్రజలు సినిమా చూడబట్టే మేము ఈ రకంగా ఉన్నాం చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీ రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో మరి ఇలా మరి మొన్న జయసుధ గారు, రాజా రవీంద్ర గారు వచ్చిన, మోహన్ బాబు గారు వచ్చిన, నిన్న జీవిత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన, మరి ఇప్పుడు పృథ్వీరాజ్ గారు, జోగి బ్రదర్స్, ఇంకా సిస్టర్ సందరూ చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా మరి రాష్ట్రాన్ని బాగు చేసే వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యం. ఈ దోపిడీ అరాచకాలని అంతం చేయాలంటే ఆయనే రావాలి. రావాలి జగన్, కావాలి జగన్. రాష్ట్రం అంతా పర్యటిస్తున్న మరి పృథ్వీరాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. ప్రజలందరికీ, అలాగే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో శ్రీకాకుళం దగ్గర నుంచి మా ప్రచార యాత్ర మొదలు పెడితే శ్రీకాకుళం, ఊపిరి, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, కొనుగోలు అయింది చూడడానికి వచ్చి మరి ఎక్కడికి వెళ్ళినా అద్భుతంగా ఉంది. 140 కిలోమీటర్ల స్పీడ్ లో ఫ్యాన్ పరిగెడుతుందని ఈ సందర్భంగా రానున్నది రాజన్న రాజ్యం, పడుగు బలహీన వర్గాల రాజ్యం. మరి ఈ రోజు సంక్షేమాలు, పేదవాడి అభివృద్ధిని పక్కన పెట్టినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మాకొద్దు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది. వారిని మేము గెలిపించుకుంటాం, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి ఎక్కడికి వెళ్ళినా రావాలి జగన్, కావాలి జగన్ అని ఒకే నినాదం వినబడుతుంది. Hey!